వచ్చావా తల్లి? పాపమ్మా నా రూపం మారిపోయింది, ఇప్పుడు నన్ను ఎవరు గుర్తుపట్టలేదు. వచ్చావా అమ్మా? రామ్మా, నీ వరకు భోజనం తీసుకొచ్చాను, త్వరగా భోజనం చేయమ్మా, ఎక్కడ పని కూడా ఉంది. నన్ను ఇప్పుడెవరు గుర్తుపట్టలేరు పాపమ్మంతులు రాసిన వ్రాత నీ ఏం చేయదు. అలాగే ఎవరు వస్తున్నట్టు ఆ పాపమ్మని లాక్కొని వెళ్ళిపోయింది సుందరమ్మ. సుందరి ఏమిటి నీకు అలా? ఏంటా ఆ కొంచెం మనం తలుపులు బంధించాము, కష్టాల పట్టి వస్తుంది అని అనుకున్నావా? అదే ఎందుకనే పాకేసి వచ్చాడు మా అప్పుడు వచ్చింది ఏం చదువుతావు? చెప్పేది ఏమన్నది జరిగింది జరిగినట్లే చెప్పలేదా? అందుకని పిల్లలు తెచ్చొస్తా కుస్తీ వెళ్తుంది కదా. ఏంటో తీసుకుని ఎవరు వస్తారు? ఇచ్చేత్తయ్యా, 10 రూపాయలు ఇచ్చే కూలి వాడికి సన్నకాల 10 రూపాయలకి 20 రూపాయలు ఇస్తావంటే ఉరుకుతో పడి వచ్చేవాడే. నీకెందుకనే కూలి వాడు పిలిచి వస్తా గాని
సట్టి ఆడికున్నప్పుడు వస్తే అడుగుతారండి. ఏడేమన్నా కూలీ దొరుకుతారా? సుప్పల బజార్ లేవు ఉన్నారా లేదా? అసలు సలహా కొనుక్కోండా లేదా? ఇప్పుడు ఎందుకు కొట్టాడు ఐదింటికి వెళ్ళి ఎవడా? ఆ సరళతుంటే పాగబోతాయి అసలా దావని ఎవడన్నా వినిపించి పంపించి జరుగుతుంది. ఓరి కిట్టుదాడు ఎవడో ఉన్నాడు అన్నయ్య, ఓరి కిట్ట ఎవరు
అన్నానండి ఎలా చెప్పాయి మళ్ళీ కనపట్టలేదు. నేను మనోళ్ళు లేదండి ఆయన వచ్చాడు. ఏం తెచ్చామంట ఈ మధ్య కనపట్టలేదు ఆగిపోయావా ఏందా అని. మన ఊళ్ళో లేనులేండి ఆగిపోయి దచ్చడి పచ్చడి పోయానండి. దచ్చడి పచ్చడి పోయానండి. దచ్చడి పచ్చడి పచ్చడి పోయినావా పచ్చడి కానా ఆ పచ్చడి ఆ పచ్చాగల పిల్లలు నుంచి మా అక్కడ పెళ్లి చేశారు అక్కడ చెట్లపై ఆడే ఉండాలండి. అందుకని కోడల్లో పెళ్లి చేసుకుంటారు గొడవల్లో పెళ్లి చేసుకుంటారు బడల్లో పెళ్లి చేసుకుంటారు. నువ్వేంట పచ్చాకులో పెళ్లి చేసుకున్నాను అంటున్నాడు. ఏంట్రా అబ్బాయి పచ్చాకు తోటలో పెళ్లి చేసుకున్నాను అంతగా పచ్చాకు పెళ్లి వీడ మామూలుగా ఎత్తి పోతాడు తెల్లగా బండికి వస్తున్నారు అనుకో. ఏందన్నా కాదురా పచ్చాగల పెళ్లి ఎవరు చేసుకుంటారా మరి అక్కడ పచ్చాగల పెళ్లి అడి చేస్తున్నావని అందుకే బడికి బొమ్మల్ని బొమ్మల్ని పచ్చాకి వెళ్ళామండి. అది బార్ మీద కర్రేసి కడతారే అదే బార్ మీద దాని పోయామండే తెలిసి అక్కడ పిల్లలు చూసి మరి అక్కడ పెళ్లి చేశారని చెబుతున్నా. పని మీద చేస్తున్నావా కొట్టుకొస్తా ఎక్కడ ఊళ్ళో పెళ్లి చేసుకుంటే నేను మంగళసూత్రాలు ఇచ్చేవాడిని. మనలో మంగళసూత్రాలు ఇచ్చేది నేనేక మీరండి ఏ పెళ్లి తగ్గిన నన్నే అడుగుతారు ఎంత మందికి ఇచ్చారండి ఎంత మందికి ఇచ్చారండి. నేను దగ్గర దగ్గర 75 దాకా ఇచ్చాయా ఊరికి ఇచ్చారండి. ఎంగరత్నం పిచ్చింది ఎవరు తాడిపోవచ్చు ఏ ఎంగరత్నం ఏ ఎంగరత్నం సత్యం పిచ్చా ఎంగరత్నం ఆమె పిచ్చింది నేనే మీరండి. ఆ సరళకి ఇచ్చింది ఎవరు సొక్క సరళ ఎవరండి నేను కాదు అందుకే అందరూ నన్ను తాలిపొట్టు అడుగుతూ ఉంటారు. ఆ కడియా ఇచ్చింది ఎవరు అడుగుతున్నావు తాలిపొట్టు నేను చెప్పాలి అమ్మకే మీరేనండి కావాలని అడుగుతారు అందరు తాలిపొట్టు ఎందుకంటే పంపిద్దామని పంపిద్దామని కాదు గట్టిగా ఉంచలేండి. సాయిబాబు గుళ్ళకి ఇచ్చింది ఎవరు ఊరండి నేను అందుకే ఊరు వెళ్ళిపోయారు. మా ఇంటి మీకు 150 రూపాయలు ఇస్తున్నాడండి. ఎంత పని చేసి ఈ దూకి రైతు పెళ్లి చేసుకుంటాను ఎందుకు ఎందుకంటే వాళ్ళు సోదరేస్తారు ఈసారి జరిగిందంటే ఏమనుకుంటున్న వాళ్ళు అంటే వద్దండి వచ్చేదండి నాకు వద్దండా పెళ్ళి అయిపోయిందిగా నిన్నెందుకు పిలిచా నేను నీ బుద్ధి నాకు తెలుసు నీ మసి నాకు తెలుసు నీ నాకు తెలుసు స్కూల్ ఎవరు తెలుసా సరేలేండి లేకపో లేకపోతే వదిలిపెట్టు
ఏ కూర్చోమన్నా, ప్రస్తుమన్నా నేను కూలవాణి. ఆ బండి కూర్చో అయ్యా. లేదు లేదు, ఆ ఏకటిన పాకాయ సరిగా పాకల పడవనే పంపించారు. మా బండిలో కూర్చో. అలాగేనా, బ్రోకర్కి హాస్పిటల్ కూలివాడు. ఆ బండి ఎక్కలేక, ఆ కిలక బండి ఎక్కలేక సీము రక్తము జారి భూమి అందర పడిపోయానమ్మా. బండలు గుర్తుపట్టి నేల కొరకు మొత్తం కురుస్తాను అన్నది. ఆ తల్లి సంకర కింద రాగాల కృష్ణమన్నా ప్రస్తుమన్నా బండలు గుర్తుపట్టి నేల కొరకు మొత్తం కురుస్తాను అన్నది. చీకటి మొత్తం ఎప్పండి గతగత లాగుతూ ఉంటే సీమ రక్తం బండి నిండిపోయినది అన్నయ్య. ఈ బండి ఆ ఏట్ల తరలించి నాలుగు మట్టి పెట్టిన నాపై పడివేస్తే పాపిష్టి ప్రాణం ఒక్కసారి పోతుంది. నన్ను చంపి వెళ్ళన్నయ్య, చంపరన్నయ్య, నన్ను చంపురన్నా అన్నయ్య. హరిహర రామయ్య రామ శ్రీరామ రామయ్య, చంపరన్నయ్య, నన్ను చంపురన్నా అన్నయ్య. హరిహర రామయ్య రామ శ్రీరామ రామయ్య, హరిహర రామయ్య రామ శ్రీరామ రామయ్య, పాపము లేని అన్నయ్య. హరిహర వచ్చి గుర్తుపట్టలేని రూపంగా మారిన. నీ పేరేటమ్మా? నేను పెద్దలు చేస్తున్నప్పుడు వర్షాలు పడుతున్నాయి, వర్షాలు కురుస్తున్నాయి, మా పల్లెలో పేద ప్రజలు పొస్తుంటున్నారమ్మా అని అడిగితే సదురిచ్చాను. అదేనా గుర్తులేక ఎంత హింస పెడుతున్నావు అన్నయ్య. నీ పేరేటమ్మా? పాపిష్టి దారి పేరు శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి తిరుపతమ్మయ్యా, తిరుపతమ్మయ్యా, తిరుపతి.
బంగారు పయ్యముల బుద్ధుడుక మట్టి కౌంటము పాలైతివా నా జాతమరకు నీవేమిచి నా జాతమరకు నీవేమిచి అన్నపూర్ణ Oh, yeah.